రప్పించగల యుక్తి, జాతి భవితను మార్చగల శక్తి ఒక ఓటుకు మాత్రమే ఉంది. అలాంటి ఓటు యొక్క ప్రాముఖ్యతను TR9 టీవీ ద్వారా తెలుసుకుందాం. ఓటు ప్రతి పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఒక్క ఓటుకు మాత్రమే ఉంది. ఒక వ్యవస్థ అభివృద్ధికి ప్రజాప్రతినిధి ఎంత అవసరమో, ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడానికి ఓటు అంతే అవసరం. ఓటు కేవలం ఒక ఎన్నికల ప్రక్రియ రాజకీయ తంతుగా భావిస్తున్నారు. దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పురోగతి సాధించాలన్నా మన వంతు కర్తవ్యాన్ని గుర్తించి ఉన్నతమైన నాయకుణ్ణి ఎన్నుకోవాలంటే ఓటు వేయాలి. ఓటు ఎందుకు వేయాలి? ఓటు వేయడం అంటే ఎన్నికల తంతు మాత్రం కాదు, ప్రజాప్రతినిధుల ఎన్నుకునేందుకు ఒక్క రోజు జరిగే హడావుడి అంతకన్నా కాదు. జాతీయ భావాన్ని పెంపొందించే సాధనం ఓటు. సమర్థవంతమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకునే సాంఘిక ఆర్థిక సమానత్వం సాధించడానికి ఓటు వేయాలి. రాజ్యాంగ వ్యవస్థను నిలబెట్టేందుకు దేశ పౌరులు ఓటు వేసి రాజ్యాంగ హక్కును పరిరక్షించుకోవడానికి ఓటును వేయాలి. ఓటు విలువ ఎంత? చెల్లింపు అంటే ఓటుకు నోటు చెల్లింపు కాదు. మనం మన భవిష్యత్తును ఓటు రూపంలో చెల్లిస్తున్నాం. ఈ చెల్లింపే రేపటి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా ఉండాలనేదే రాజ్యాంగ ఉద్దేశం. చిన్నపాటి నజరాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా మానవాళికి అవసరమయ్యే శాశ్వత ప్రయోజనాల కోసం ఆలోచించి ఓటు వేయాలి. ఓటు ఎవరి కోసం వేయాలి? పౌరుల కనీస అవసరాలు తీరాలన్నా, మౌలిక సదుపాయాలు సమకూరాలన్నా వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థగా కృషి చేయాల్సి ఉంటుంది. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు అయ్యే ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉండాలో నిర్ణయించుకునే అధికారం, అవకాశం ఓటు హక్కున ప్రతి పౌరుడికి ఉంటుంది. కాబట్టి దాన్ని సాఫల్యం చేసుకునేందుకు ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే. ఓటు ఎవరికి వేయాలి? సాధ్యం కాని, అమలు కాని పనులు చేస్తామని ఉచిత హామీలు ఇచ్చేవారికి కాకుండా నిక్కచ్చిగా, నిజాయితీగా, నమ్మకంగా ఉన్నవారికి ఓటు వేస్తే కనీస ప్రజా అవసరాలు తీర్చే అవకాశం ఉంటుంది. సెంటిమెంట్ ప్రకారమో, సింపతి ప్రకారమో ఓటు వేయకూడదు. మనం వేసే ఓటు ద్వారా ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమాజానికి మేలు కలిగేలా ఉండాలి. ఓటు వజ్రాయుధం లాంటిది. నీచ రాజకీయాలకు బుద్ధి చెప్పగలం. ఈ ఆయుధం ద్వారానే హక్కులను సాధించుకోగలం. ఓటు ద్వారా మార్పు సాధ్యమేనా? ఓటు వ్యవస్థ మార్పుకు నాంది పలకాలి. పురోగతి సాధించడానికి ఆయుధం కావాలి. ఓటు ద్వారా నీచ రాజకీయాలు చేసే వారికి బుద్ధి చెప్పగలం. నాయకులను ఎన్నుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఓటు వేస్తే మనకేంటి అనే నెగటివ్ ధోరణిలో ఆలోచిస్తున్నారు. మనం చెల్లించే డబ్బు తిరిగి ఎలా ఖర్చు చేస్తారో అనే విషయంపై నేటికి స్పష్టతను పొందలేకపోతున్నారు. కాబట్టి మార్పు రావడం లేదు. ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వేసి బాధ్యతగా నిలదీస్తే మార్పు దానంతటా అదే వస్తుంది. ఓటు వేయకపోతే ఏమవుతుంది? ఓటు వేయకపోతే మీరు లెక్కల్లో లేనట్లే. విద్యావంతులు, అన్ని తెలిసిన వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే పౌరులు తమ బాధ్యత తెలుసుకోవాలి. ఓటు వేయకుండా మంచి నాయకత్వం, సమాజ అభివృద్ధి కావాలని ఆశించడంలో అర్థం లేదు. నీ ఒక్క ఓటు గెలుపు ఓటములలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి సమాజ అభివృద్ధికి మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలి. రాజ్యాంగం నోటాను ఎందుకు కల్పించింది? మనం వేసే ఓటు ద్వారా ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమాజానికి మేలు కలగాలి. అలా కాకుండా సమాజానికి హాని తలపెట్టేవారు, అభివృద్ధి చేయలేరని భావించే వారికి ఓటు వేయడం ఫలితం శూన్యం. తప్పనిసరి పరిస్థితులలో ఎన్నికలలో పాల్గొని ఓటు ఎవరికి వేయడానికి మనసు ఒప్పుకోకపోతే మీ ఓటును నోటకు వేయవచ్చు. ఇరువురి నాయకుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసేందుకు ఇది ఒక అవకాశం. ఇది మనకు రాజ్యాంగం కల్పించిన ఆఖరి హక్కు. అన్యాయాన్ని ఎదిరించడానికి మనిషి చేత సృష్టించబడిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు. ఓటు విలువైనది, పవిత్రమైనది. ఓటును మన ఆశ కోసం, జీవితం కోసం, సమాజం కోసం, ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం ఓటు వేయాలి. నమ్మకానికి, అమ్మకానికి మధ్య ఉన్న మన ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాస్వామ్య పాలనలో ప్రత్యక్ష పాత్ర పోషించడానికి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజా సౌమ్యానికి పట్టుకొమ్మ లాంటి ఓటు హక్కును వినియోగించుకొని పూర్తి హక్కులను సాధించుకోవాలని TR9 టీవీ ద్వారా ప్రజలను కోరుకుంటున్నాం.
మేము మా ఓటు హక్కును వినియోగించుకున్నాం, మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని TR9 టీవీ ద్వారా కోరుతున్నాం. మీ ఇంటిలోని నదీ జలాల్లాంటి అనుభూతి అల్కరా వాటర్ సాఫ్ట్నర్. అపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్, స్విమ్మింగ్ పూల్స్, అగ్రికల్చర్ మొదలగు నీటి అవసరాలకు హాట్ వాటర్ ను సాఫ్ట్ వాటర్ గా మార్చుకోండి. కరెంటు ఖర్చు లేదు, నీటి వృధా లేదు, నిర్వహణ ఖర్చు లేదు, ఉప్పు కెమికల్స్ అవసరమే లేదు. హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ చేసి పైపుల్లో స్కేల్ ఏర్పడకుండా చేస్తూ నీరు ధారాళంగా వెళ్లేలా చేస్తుంది అల్కరా సాఫ్ట్నర్. We'll be right back.